ఫుడీస్ వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ హెల్తీ రెసిపీ కొర్ర పొంగలి. ఇది మామూలు రైస్తో చేసేటువంటి పొంగలి కంటే కూడా చాలా బాగుంటుంది, చాలా చాలా హెల్తీ. పొంగల్ వండడం చాలా సింపుల్, అందరికీ తెలిసిందే. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ పొంగల్ వస్తుంది. మీరు మిల్లెట్స్తో తింటున్నాం ఈ పొంగలి ఏంటి అని అస్సలు అనిపించదు, అంత బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా కడాయిలో ఓ కప్పు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ మీద మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోండి. దీని కనీస 15 నిమిషాల టైం పడుతుంది లో ఫ్లేమ్లో వేపితే. ఎర్రగా వేగాక అప్పుడు నీళ్ళలో వేసుకొని బాగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు రాత్రంతా నానబెట్టినటువంటి కొర్రలు కప్పు, కప్పుకి కప్పు అన్నమాట. యాక్చువల్గా రాత్రంతా నానబెట్టిన కొర్రలే బాగా రుచిగా ఉన్నాయి నాకైతే మాత్రం. దీనికి సరిపడా ఉప్పు, చాలామంది 2-3 గంటలు నానబెడితే సరిపోతుంది అంటున్నారు. కానీ పొంగల్లో ఉండేటువంటి అంత క్రీమీ టెక్స్చర్ 2-3 గంటలు నానబెట్టిన కొర్రల్లో నేను చూడలేదు. అందుకే నేను రాత్రంతా నానబెట్టినటువంటి కొర్రలు వాడుతున్నాను. 4 కప్పులు నీళ్లు పోయండి, అంటే 1:4 నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 4-5 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్ మీద విజిల్స్ రానివ్వకండి. స్టీమ్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా కాస్త జారుగా కనిపిస్తుంది, కానీ తర్వాత గట్టిపడిపోతుంది. ఇప్పుడు నెయ్యి. నెయ్యి ఎంత వేసినా బాగుంటుంది. నేను 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 పిడికెడు జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. ఇవి ఆల్మోస్ట్ ఆల్ 60% వేగాక అప్పుడు 3 పచ్చిమిర్చి చీలికలు, 1 ఇంచి సన్నని అల్లం తరుగు, 2 రెబ్బల కరివేపాకు, 2 చిటికెళ్ల ఇంగువ వేసి ఎర్రగా వేపుకొని పొంగల్లో వేసి కలుపుకోండి. అంతే, మీకు ది బెస్ట్ పొంగలి రుచి వస్తుంది. ఈ పొంగలి తిన్న రోజు మీ టమ్మికి ఎంత బాగుంటుందో. సాధారణంగా పొంగలి తిన్న రోజు కాస్త మత్తుగా అనిపిస్తుంది, కానీ ఈ పొంగల్తో అస్సలు అవ్వదు. మీరు ఎప్పుడైనా డిన్నర్గా ఇది ట్రై చేసి చూడండి, పొద్దునే మీ కడుపు ఖాళీ అయిపోతుంది, అంత బాగుంటుంది ఈ పొంగలి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా, మా ఫేస్బుక్ పేజ్ను లైక్ చేస్తారా, అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి మీకు ఎలా కుదిరిందో. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.